हेलो व्यूअर्स, वेलकम टू तेलुगु स्टार। इंका संक्रांति की अटू इटूगा रेंडु नेलल समयम उन्नप्पटिकी इप्पुडे सोशल मीडियालो फैंस वार मोदलैपोयायी। ट्रिपल आर जनवरी 7, राधेश्याम जनवरी 14 कन्फर्म चेसुकुन्न संगति तेलिसिंदे। వీటికన్నా ముందు భీమ్లా నాయక్ జనవరి 12 మీద కర్చీఫ్ వేసింది. సర్కార్ వారి పాట కూడా రావాలనుకున్న ఫైనల్గా డ్రాప్ అయింది. బంగారు వజ్జు వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. మరి అంతా క్లియర్గా ఉంది కదా, అభిమానుల యుద్ధం దేనికి అనుకుంటున్నారా? అక్కడికే వద్దాం. మామూలుగా ఈ పండుగ సీజన్ ఈజీగా 4 సినిమాలకు అవకాశం కలిగిస్తుంది. వసూళ్లు కూడా ఢోకా లేకుండా దేనికి తగ్గట్టు దానికి వస్తాయి. కానీ ఈసారి సీన్ అలా లేదు. ట్రిపుల్ ఆర్ లాంటి విజువల్ గ్రాండియర్ బర్లో ఉంది. పాన్ ఇండియా లెవెల్లో వేలాది స్క్రీన్లో రిలీజ్ కాబోతోంది. రాధేశ్యామ్ కూడా ఇంచుమించు ఇదే లెవెలే. అలా అని పవన్ కళ్యాణ్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్లతో డీల్స్, థియేటర్లు బుక్ చేయడం చక్కచరగా జరిగిపోతున్నాయి. ఆయా డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల పేర్లతో సహా ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారు. నిర్మాతలు మాత్రం మరోసారి డేట్ని కన్ఫర్మ్ చేస్తూ పోస్టర్లు వదలాల్సి ఉంది. ఇక రాధేశ్యామ్ సందడి ఇవాళ సాయంత్రం నుంచి షురూ అవుతోంది. అంతా బాగానే ఉంది, కానీ అసలైన చిక్కు ఎక్కడో ఉందో చూడాలి. పోటీ అనివార్యమైనప్పటికీ కలెక్షన్ల మీద పరస్పర ప్రభావం తప్పకుండా ఉంటుంది. ట్రిబులర్ 3 ఏళ్లుగా 100 కోట్లు పెట్టి తీసిన సినిమా కాబట్టి భీమ్లా నాయక్ తప్పుకుంటే మంచిదని ఒక వర్గం అంటోంది. సినిమా అన్నాక చిన్న పెద్ద తేడా ఏముంటుందని మరో వర్గం అలా గట్టిగానే ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారు. ఫీస్ట్ ఏంటంటే పవన్ చరణ్ లా బాబాయ్ అబ్బాయి అని మర్చిపోయి మరి ట్వీట్ వేదికగా మాటలతో గొడవలు పడుతున్నారు. ఏది ఏమైనా థియేటర్ల కౌంట్ విషయంలో మాత్రం రచ్చ తప్పేలా లేదు. అన్నిటికన్నా ముందు ట్రిపుల్ ఆర్ వస్తుంది కనుక మొదటి 4-5 రోజులు దానికి చాలా కీలకంగా మారబోతున్నాయి. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తర్వాత వచ్చే వాటికి ఇబ్బంది తప్పదు. ఆప్షన్లు ఎక్కువయ్యాయి కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ టాక్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు. ఎంత పవన్ సినిమా అయినా భీమ్లా నాయక్ రీమేక్ కాబట్టి చూడాలి మరి ఏం జరుగుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.